ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత నువ్వు ఎలా చికిత్సపరుస్తారో తెలుసు కదా మీకు. రెండు చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూటూ నువ్వు కూడానా నువ్వు కూడానా చి నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసం అబ్బాయి, నా కోసం లేదు మీకోసమే. మీకోసం డైమండ్ రాణి చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. అంటే సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవరు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానంలో మనకు వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టు తినేశారు. మీరు మీ నాయకులకి భయపడకండి. మనం విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీకు సత్కారం అలా చేస్తారు. మీకు మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీ పుట్టిన స్వాతంత్రం వచ్చిందా మీకు? ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా మీరు? పుట్టినెందుకు వస్తే ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు, అన్న రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుణ్ణి. మూసుకొని కూర్చో, మూసు కూర్చో, నోటుకు చిందల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు. పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామనంటే నువ్వు బాంబులు వేసావు చూస్తూ కూర్చుంటాం మేము. పోలీసులు పెట్టి తనిఖీ చేస్తే తనిఖీ చేసుకుంటాం మేము. కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు? ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెంతల నుంచి కిరాయి సైన్యాలు పట్టుకొచ్చి తీసుకురా. నేను చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా. మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడినే నిలబడతాను, గుర్తుపెట్టుకో. జనం ఉన్నారని నేను ధైర్యవంతుని కాదు, నేను ధైర్యవంతుని అంతే. పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముంటుంది ఆకాశంలో? మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు అక్కడ. ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు, ఇది నియంత కూడా కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి, ఇది సైకోపాత్. సరదాగా మాట్లాడి సైకోపాత్.